రాష్ట్రంలో భయంకరమైన రాజకీయ అనిశ్చితి ఉందని భారస అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి వస్తారని భాజపా నేతలు బహిరంగంగా చెబుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ సర్కారేనని, భారసకు 12 సీట్లు రావడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో రోడ్ షోలో పాల్గొన్న గులాబీ దళపతికి భారస శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారస అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. 6 రోజు పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాకు చేరుకున్న గులాబీ దళపతికే భారస శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కోలాటాలు, డప్పుదరువులు, టపాసుల మోతతో ఖమ్మం గులాబీమయంగా మారింది. కాల్వోటు, మయూరి సెంటర్లలో భారీగా వచ్చిన కార్యకర్తలు ప్రజలకు కేసీఆర్ అభివాదం చేశారు. జెడ్పీ కూడలిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ చేసిందేమీ లేదని, సంక్షేమం అనేది ఎన్టీఆర్ హయాం నుంచే ప్రారంభమైందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ను మించిన సంక్షేమం భారస ప్రభుత్వం అందించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందన్న కేసీఆర్ ఎవరు ఎటుపోతున్నారో తెలియని దుస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అబద్ధాలు, ఈ మోసం చేసిన వ్యక్తులు వీళ్ళు ఎంతో కాలం ఉండలేరు, వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటున్నారు, బీజేపీ చైర్మన్ ఇస్తున్నారు, పార్లమెంట్ అయిన తెల్లారే రేవంత్ రెడ్డి మా బీజేపీ జంపు కొట్టడో చెప్పుకున్నారు. ఎవడు ఎంతకి జంపు కొడతాడో, ఎవడు ఎంత ఉంటాడో, ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి, ఒక భయంకరమైన రాజకీయ అనిశ్చితి. ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి దాన్ని ఖండిస్తలేడు. దాని అర్థమేంటి? వాళ్ళకి డెవలప్మెంట్ దృష్టి లేదు, ప్రజల సంక్షేమం లేదు, మంచి చెడ్డలు లేవు, రైతులు లేవు. గోదావరి జలాలు ఎత్తుకుపోయి తమిళనాడు, కర్ణాటకకు నీళ్లిస్తామని మోదీ మాట్లాడుతున్నా భాజపా, కాంగ్రెస్ నేతలు మాట్లాడడం లేదని కేసీఆర్ నిలదీశారు. గోదావరి నదిని నేను ఎత్తుకొని పోతా తమిళనాడుకు, కర్ణాటక ఇస్తానని మాట్లాడుతా ఉన్నాడు. ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా? మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ గోదావరి, ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని, బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు మనం కడతా ఉన్నాం. 35 టీఎంసీల ప్రాజెక్టు అది, అది పూర్తయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచు లేకుండా కూడా వ్యవసాయానికి నీళ్ళు వచ్చే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి కర్ణాటకకు తమిళనాడు నేను తీసుకొని పోతా అంటే ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు? అదే నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో నరేంద్ర మోడీ గారు ఇదే ప్రతిపాదన తెచ్చిండు. నేను చెప్పిన ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రానికి వచ్చే నీళ్ళ లెక్క తేల్చేదాకా, మా వాటా మాకు అక్కడ పెట్టేదాకా నా తల తెగిపడ్డా సరే నేను ఒప్పుకోను అని చెప్పాను. బీఆర్ఎస్ పార్టీ పాలసీ. లోక్సభ ఎన్నికల్లో సునామీ రాబోతోందని, భారస 12 స్థానాలు గెలవడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ 400 సీట్లు, 370 సీట్లు, గోవిందా ఏమొక్కలేవు, 200 కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడైపిస్తా ఉంది. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామాగారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి అయితే అంతపెద్ద లాభం మనకు జరుగుతుంది. ఒకసారి నామాగారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి, మన ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనం చేస్తా ఉన్నాం. రోడ్ షో అనంతరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఎన్నికల ప్రచారం వ్యూహాలపై సమీక్షించారు. ఇవాళ కూడా కేసీఆర్ రోడ్ షోలు కొనసాగనున్నాయి.